తెలంగాణ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బాధితులు పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు ప్రతినిత్యము ప్రగతి భవన్లో సెక్రటరేట్ బిల్డింగ్ సంబంధించిన డిజైన్ల కార్యక్రమం ముందు పెట్టుకొని లాస్ట్కి బాత్రూమ్లు కూడా వాస్తు ప్రకారం కట్టించుకునే కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ క్యాబినెట్ మంత్రులు రోజు ఇంత ఒక దిక్కు కరోనా బాధితులు చనిపోవడము కరోనాకు బలి కావడము ఇంకో దిక్కు తెలంగాణ ప్రజలు చాలా మంది కరోనా పాజిటివ్ వచ్చి డబ్బులు లేక అవస్థలు పడుతుంటే ఇప్పటి వరకు గాంధీ హాస్పిటల్ కానీ జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటి వరకు పర్యటించకుండా గత కొన్ని నెలలుగా ఈ యొక్క సెక్రటరేట్ బిల్డింగ్ సంబంధించి డిజైన్ల మార్పులు చేర్పులు ఏ కలర్ వేయాలి ఏ కలర్ వేయద్దు ఏ దర్వాజా ఎక్కడ పెట్టాలి ఏ బాత్రూమ్ ఎక్కడ పెట్టాలి కిటికీలు ఎక్కడ పెట్టాలి ఫ్యాన్లు ఎక్కడ పెట్టాలి ఈ రకమైన చర్చ ఒక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాళ్ళ మంత్రులు ఇంక్లూడింగ్ అధికారులు చీఫ్ సెక్రటరీ గారు కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి ఆడుంటే చీఫ్ సెక్రటరీ ఆడినే ఉంటాడు కాబట్టి ఈ రకమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతున్నది ఇదికి అది కొన్ని కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిఎల్పి పక్షాన మరి మేము నిరంతరం మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ చురుకలు పెడుతూ వాస్తవాలు తెలియజేస్తూ మేము చెప్పినప్పటికీ కూడా ఎలాంటి చీమ కుట్టినట్టు కూడా ముఖ్యమంత్రి గారికి కూడా లేనట్టు కనబడుతున్నది. ఈ ముఖ్యమంత్రి గారి యొక్క తీరు ఎట్లుందంటే ఇంత ఈ రాష్ట్రంలో ఈ రకమైన ఇబ్బందులు పడుతున్న ప్రజల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చెప్తున్నప్పటికీ కూడా తెలియజేస్తున్నప్పటికీ కూడా మరి చీమ కుట్టినట్టు కూడా ఆయనకు స్పందన రాకపోవడము ఇది తెలంగాణ ప్రజలు కూడా గమనించాలని కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఇంతకంటే పెద్ద ఇంత పెద్ద కంటే పెద్ద ఇంతములు మా భట్టి గారు అన్నట్టు ఈ ముందేళ్ల తర్వాత వచ్చిన ఈ రోగం ఇది. కాబట్టి ఈ రోగాన్ని అధిగమించి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. నిజంగా ఈరోజు మా దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి రోగము వచ్చిన టైంలో మా ప్రభుత్వం ఉండుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రోజున ఈరోజు ఇంత హీనమైన పరిస్థితి అది ఉండకుండే. ఇది ప్రజలు గమనించాలి వాస్తవాన్ని కూడా. ఒక ముఖ్యమంత్రి గారికి ఒక ప్రగాఢ ఒక చాలా విశ్వాసం ఏంటంటే కేసీఆర్ గారికి ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా ప్రజలు ఇప్పుడు మమ్మల్ని ఎంత ఆశ్రయించుకున్నా ప్రజలకు మా మీద అంటే వాళ్ళ మీద ప్రభుత్వం మీద కోపం వచ్చిన ఎన్నికల ముందు రైతు బంధు 5,000 రూపాయలు ఇస్తే మాకు ఈజీగా ఓట్లు పడతాయి అప్పుడు రైతులు కానీ ప్రజలు కానీ మర్చిపోతారు అనే ఒక ధీమా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అందుకే తెలంగాణ ప్రజల హెల్త్ ఎట్లున్నదనే పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నము ఒక ముఖ్యమంత్రిగా తను చేస్తలేడు. ఈటల రాజేందర్ హెల్త్ మినిస్టర్ ఆయన ఒక బొమ్మ. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆ బొమ్మకు కీ ఇస్తాడో అది ఆ కీ ఇచ్చినప్పుడే ఆయన మాట్లాడతాడు. పాపం ఆయన మంచోడే
కానీ ఆయన ఆ కుంజి ఇచ్చే బొమ్మ అయిపోయాడు. ఆయన నేను హెల్త్ మినిస్టర్ గారికి సిఎల్పి పక్షాన ఏం తెలియజేస్తున్నట్టే, రేపు ఏ బదలాం వచ్చినా ఈటల రాజారి మీదనే వాడేస్తాడు. ఇది హెల్త్ మినిస్టర్ గారు మీరు మర్చిపోవద్దు. దయచేసి హెల్త్ మినిస్టర్ ఏ అపనింద వచ్చినా హెల్త్ మినిస్టర్ మీద పడుతుంది. ఏమన్నా కాని రానిది ఇంకేమైనా జరిగితే అది హెల్త్ మినిస్టర్ మీద పడుతుంది. ఇప్పటికైనా హెల్త్ మినిస్టర్ గారు మీరు హుషారుగా అండి. జీవితంలో ఏమన్నా జరగరానిది జరిగితే కరోనా విషయంలో ప్రజలకు జీవితాంతం నువ్వు నీ కుటుంబము ఈ రాష్ట్రంలో అపనిందల పాలవుతారు. మంచి జరిగితే కేసీఆర్ కోటాలో వేసుకుంటాడు, చెడు జరిగితే హెల్త్ మినిస్టర్ కోటాలో పడుతుంది. కాబట్టి ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రము పరిపాలన సరిగ్గా లేక మనం డేంజర్ జోన్ లో వచ్చేసాము. దీంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో సిఎల్పి పక్షాన త్వరలో మేము ఆల్రెడీ మొన్న మాట్లాడుకున్నాము బట్టి గారు, మేము ఎమ్మెల్యేల అందరం మాట్లాడుకున్నాము. 6 మందిని పార్లమెంట్ మెంబర్లు కూడా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి కూడా మేము మాట్లాడుకున్నాం. ఇక కొన్ని రోజులు చూస్తాం. ఇక లేకపోతే మేము ఇక తప్పదు ఇక ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చేస్తాం. ఇక మీ ఆయుధము పోలీసులు, ప్రభుత్వానికి ఆయుధం ఎవరయ్యా అంటే పోలీసులు. సరే పోలీసులు డిసైడ్ చేసుకోండి. ఇక ఆల్రెడీ పోలీసులు కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. ఒక మెయిన్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే చాలా మంది కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, ఏఎస్ఐలు చనిపోతున్నారు. నేను మన బట్టి గారు చెప్తున్నారు, డిఎస్పి ఆయన కూడా ఇట్లా చనిపోతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు పోలీసులు కూడా మనుషులే చిన్నోడు. కాబట్టి పోలీసులు కూడా ఆలోచన చేసుకోండి దయచేసి. మీరు ఇప్పుడు మేము ప్రజల పక్షాన రోడ్ మీదకి వచ్చి మాట్లాడుతుంటే అంటే పోలీసులు పంపిస్తున్నాడు, సెక్షన్లు పెడుతున్నారు. ఇది పరిస్థితిగా సరే నువ్వేమన్నా పెట్టుకోవాలి, మాకు తప్పదిగా. మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం సీఎల్ పక్షాన. ఇక షార్ట్ పీరియడ్ లో మేము ఇక ప్రభుత్వంకి ఇక స్పర్శ లేని ప్రభుత్వం అయిపోయింది. దీనికి స్పర్శ లేదు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేబినెట్ కి స్పర్శ లేదు. ఇప్పుడు చేపల చెరువులు స్టార్ట్ చేసి మళ్ళీ చేపలేస్తున్నారు కొత్తగా. ఏమయ్యా ఇదంతా? అసలు అది యూపీఏ ప్రభుత్వంలో వచ్చింది మనకు, అది కొత్తది కాదు. సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ చేపలు వదిలి అసలు మాకు తెలియదు. ఈ చేపలు వదిలేసి ఫోటోలు దిగి కార్యక్రమం మాకు తెలియదు. ఇది అది రొటీన్ గా జరుగుతుంది. అది అసలు చేపలు గంపలో చేపలు వచ్చేటప్పుడు ఒక ఫోటో మంత్రులది, ఆ చేపలు నీళ్ళ ఇచ్చేప్పుడు ఒక ఫోటో. అరే ఇది కూడా నావైందేమో మీరు. ఆ ఇంకుడు గుందలు తీసేటప్పుడు ఫోటో, హరీష్ రావు గంప ఎత్తుకుంటాడు చెట్లు నాటాడు ఒక ఫోటో. అది 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 అధికారులు చేస్తారు, ఫీల్డ్ ఆఫీసర్లు చేసే పని. అదంతా ఫీల్డ్ అసిస్టెంట్ చేసే పనులు అవన్నీ. అరే అది కూడా నావైందేమో మీరు. అరే ఒకది రోగం వచ్చి చచ్చిపోతున్నారు, పైసల్లే కొడుతొస్తున్నాడు రోగం వచ్చి. వాళ్ళని ఎట్లా కాపాడాలి అది వదిలేసి. ఇప్పుడు జనాలని డైవర్ట్ చేయడానికి ఇదంతా, ఇప్పుడు జనాలని డైవర్ట్ చేస్తారు. అంటే అందరూ చెరువుల దిక్కు చూడాలి, చేపల దిక్కు చూడాలి. ఇప్పుడు సరే ఏందా మన పరిపాలన? ఏమైనా కానీ మేము కాంగ్రెస్ సీఎల్సీ పక్షాన ఇక తాడోపేడ ప్రభుత్వం ఫైటింగ్ చూస్తున్నాం. ఇక స్టార్ట్ ఫైటింగే. ఇక నువ్వు డీజీపీని ఇలా వాడతాడా, డీజీపీ పై ఎవరిని ఆడుతున్నాడు ఇలా వాడని. ఇక మేము ఒక్కసారి సీఎల్పి పక్షాలు సీరియస్ తీసుకుంటే అది చాలా సీరియస్గా ఉంటుంది. జిల్లాలో అందరం అది కార్యాచరణ నడుస్తున్నది. త్వరలో ఇక రోడ్డు మీదకి వచ్చి ఇక ఉద్యమం రూపంలో ఇక మేము ప్రజలను కాపాడే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సెలవు.